మాట వినలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే డాక్టర్ వెంకటేశ్వరరావు అందరూ కూర్చొని సెలక్షన్ చేసేసారు. అది ఒక్కటే బాధపడ్డా ఏం లేదు కానీ అతను పాపం కష్టపడి పనిచేశాడు కదా అని చెప్పి ఇప్పటికైనా అడిగితే అతను నిజం చెప్పొచ్చు కూడా. ఇట్లా నేను ఒక తటస్థంగా ఉన్నాను తప్ప ఆయన ఒక్కటే చెప్పారు, లక్ష్మి 89లో పార్టీ ఓడిపోయింది. ఎందువల్లంటే ఈ ఇద్దరు అల్లుళ్ళ కొట్లాట వల్ల. వీళ్ళిద్దరూ చెరో గ్రూప్ చేసుకున్నారు పార్టీని, చివరికి ఎన్టీఆర్ గ్రూప్ ఏదో నాకే అర్థం కాకుండా అయిపోయింది. అందువల్ల నాకు నా భారీగా నువ్వు సహాయం చెయ్యి, ఆ లిస్టులన్నీ కూడా తెప్పిస్తాను నేను, అవన్నీ కూడా చదివి నాకు చెప్పు, ఏ నియోజకవర్గం ఏ వ్యక్తి వాళ్ళు ఏమిటని. నేను అది చేశాను, ఎంత సహాయం చేశాను కనుకనే అప్పుడు పార్టీలు ఎలక్షన్స్లో బ్రహ్మాండంగా అందరు సీట్లు మంచి వ్యక్తులకు రాగలిగినాయి, అంత విజయం సాధించగలిగారు. ఆ విధంగా నా భర్త చెప్పిన ప్రతి పని కూడా నేను చేస్తూ వచ్చాను తప్ప ఏనాడు ఆయనకు భిన్నంగా నేను ఒక్క అడుగు వేరే వేసున్నా కూడా ఎన్టీఆర్ లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఎన్టీఆర్ గారు మరి ఏ విధమైనటువంటి తనకు వ్యతిరేకతను సహించలేనటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా ఒక్క మాట అన్నారు, మీకు గుర్తు చేస్తాను, నా భార్య తప్పు చేసినా నేను 10 మందిలో పెట్టి ఉరిదీస్తాను, ఆమె తప్పేంటో నిరూపించండి, వీళ్ళందరూ నా మీద నా దోషం చూపిస్తా నా ఈమె తప్పు చేసిందని చెప్పి చెప్తా మరి ఈ విధంగా ప్రచారం చేసుకుంటా ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒకే మాట అన్నారు, నా భార్య తప్పు చేసిందని ఒక్కటైనా నిరూపణ చెయ్యండి, ఆమెను నేను బహిరంగంగా ఉరిదీస్తానని చెప్పి చెప్పినటువంటి మాట ఎంత తన భార్య పట్ల ఎంత విశ్వాసం, ఆమె నిజాయితీ పట్ల ఎంత విశ్వాసం. ఇంకొక మాట, నేను ఎక్కడే 100 కోట్లు ఎవడో పనికిమాలిన, ఎందుకంటే ఈ హెరిటేజ్ పాలు పోస్తున్నాయి, కొన్ని కుక్కలకి పాలు పోసి పెంచుతూ ఉన్నారు, అవి వాళ్ళు ఏంటంటే వచ్చి వాళ్ళకి ఏం విషయం ఏం అక్కర్లా, ఏదో రాసిస్తారు అక్కడ టీడీపీ ఆఫీసులో ఎక్కడో, అవి వచ్చి బౌ అని మొరుగుతూ ఉంటాయి. 1000 కోట్లు నేనంటే సంపాదించుకున్నానని కామెంట్స్. 1000 కోట్లు సంపాదిస్తే చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాల ముఖ్యమంత్రి టైంలో ఎక్కడైనా సరే ఉన్న ఇళ్ళు కూడా పీకేసి అర్ధరాత్రి పూట నన్ను రోడ్డు మీదకు పంపించారే, మీరు అందరూ చూశారు, అన్ని టీవీలు కూడా రోజు మొత్తం ప్రసారం చేసినాయి కదా. ఇళ్ళు కూడా లేనటువంటి దిక్కులేని స్థితిలో రోడ్డు మీద 2 రోజులు సామాను పెట్టుకొని ఉన్నాను. ఆ రోజు ఎన్టీఆర్ ఫోటోలన్నీ కూడా తొక్కుకుంటా ఇష్టం వచ్చినట్టు, ఇదా వీళ్ళకుండటువంటి ప్రేమ ఎన్టీఆర్ గారి మీద, అతి దారుణంగా అవమానం చేశారు, అది అట్లా పెడదాము. అందువలన ఎక్కడ సంపాదించానో ఏ ఒక్కటైనా సరే మీ ఇంటెలిజెన్స్ ఆ రోజు నన్ను బయటపెట్టి నన్ను జైలు పంపించేటువంటి వాడే మీ నాయకుడు. మరి అన్నేళ్లలో ఏది లక్ష్మీపార్వతి ఏ అపరాధం చేసిందని, ఒక్క చిన్న తప్పు, ఈ తప్పు ఈమె చేసిందని మీరు ఆరోపణే తప్ప నిరూపణతో ఒక్కటైనా రుజువు చేయగలిగారా? ఎన్ని విషయాలు ఆరోపణలు చేశారు, అన్నిటికీ నేను నిలబడే ఉన్నానుగా, ఎదురుగానే నిలబడి ఉన్నానుగా. మీరు చేసినటువంటి ఈ హత్య, నిజం చెప్పాలంటే హత్య ఇది, అది కూడా మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను, చెప్పులేశారు వైస్రాయ్ హోటల్లో. మీకు నిజంగానే పార్టీలో అసమ్మతి వస్తే ప్రతి పార్టీలో సంభవిస్తాయి, కానీ ఇక్కడ ఈ పార్టీలో అసమ్మతి రాలా, 8 నెలలకే ఏ పార్టీ అసమ్మతి రాదు, ఎందుకంటే అంత పెద్ద మెజారిటీతో గెలిచినటువంటి మహానాయకుడు అందరికి కావాల్సినటువంటి పదవులు తీసుకున్నటువంటి వాళ్ళు 8 నెలల్లో అసమ్మతి వస్తుందా? ఎవరో క్రియేట్ చేయబట్టే కదా. ఈ రాజగురు సంకల్పించాడు బిఫోర్ ఎలక్షన్స్, ఎన్టీఆర్ గారి మాటల్లోనే మీరు విన్నారు ఒకసారి, ఎలక్షన్స్ ముందే నన్ను రాకుండా చేయాలని చంద్రబాబు రామోజీ ఇద్దరు కుట్ర చేశారు. దానిలో భాగంగానే 60 మంది ఎమ్మెల్యేలకి డబ్బులు ముందే పనిచేసుకున్నారు, అంటే అరకొర అంటే కొద్ది మెజారిటీతో తెలుగుదేశం పార్టీ బయటపడితే 94 ఎలక్షన్స్లో అప్పుడే నన్ను ముఖ్యమంత్రి కానివ్వకుండా చంద్రబాబు నాయుడు పట్టం కట్టేటు కాంగ్రెస్తో కూడా మాట్లాడుకొని వాళ్ళంతా సిద్ధం చేసుకుని ఉన్నారు. కానీ వాళ్ళ అంచనాలను మించి 258 సీట్లు వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు అప్పుడు యాక్షన్ ప్లాన్ 2 అని మార్చేసుకున్నారు వాళ్ళు. ఆ మార్చుకొని దానిలో భాగంగానే నన్ను నా భార్య మీద రోజు అవాకులు చవాకులు పేపర్లో అబద్ధాలు రాస్తూ ప్రజల్లో ఇది నిజమేనేమో, లక్ష్మీపార్వతి వచ్చాక ఇలా జరుగుతుందేమో, పార్టీలో ఆమె నిజంగా రాజ్యాంగేతర శక్తి వ్యవహరిస్తుందేమో అనేటువంటి ఒక భ్రమను కలిగించి ఈరోజు చూస్తున్నాం కదా ఎంత మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని, ఏ విధంగా అడ్డగోలు రాతలు పిచ్చిరా.